ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలో అక్రమార్కులు వాగులపైన కట్టడాలు నిర్మిస్తున్నారు. 19 న్యూస్ కథనానికి స్పందించిన కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు వెంటనే జేసీబీ మరియు ట్రాక్టర్లతో వాగులపైన నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగులపై అక్రమ కట్టడాలపైన వచ్చిన ఫిర్యాదులతో వెంటనే చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇకపై కబ్జాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వరద నీటి ప్రవాహం పంటలు కూడా నల్లగా రాజకీయాలు అందులో భాగంగా అక్కడ మనం ఈరోజు స్వామి రోడ్లో ఉన్నటువంటి దీన్ని నిన్న అనగా అతనికి తెలియపడడం జరిగింది. మాకు రిజిస్ట్రేషన్ జరిగింది అనేటటువంటి మాట చెప్తున్నాడు, కానీ అది ఏ విధమైనటువంటి సమర్థించినటువంటి మాట కాదు. మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగులన్నిటికీ కూడా ఎక్కడా కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా అది ఏ విధమైనటువంటి నివాస యోగ్యానికి కానీ ఇతరత్ర కానీ వినియోగించడానికి వీల్లేదు. ఎవరు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయరు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో కాగితాలు చూపించి ఇది మా స్థలమైనటువంటి నమ్మకంగా పలుకుతున్నారే తప్ప ఇలాంటివి కాదు. ఇలాంటి వాటన్నిటి విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నాడో అతను సర్వేర్ని తెచ్చుకుని తనకున్నటువంటి ల్యాండ్ని మార్పులు చేసుకుంటానని చెప్తున్నాడు. అంతవరకు అతను ల్యాండ్ మార్పులు చేసుకుంటాడు. అంతేకాకుండా ఇది ఆక్రమించి కూడా మట్టి అంతా కూడా తోలటం వల్ల ఇవన్నీ తీయించడానికి అయినటువంటి ఖర్చు 5,000 రూపాయలను అతనికి జరిమానా విధించడం జరిగింది. చెల్లించినట్లయితే సరే సరే, లేకపోతే మాత్రం పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియపరిచేది, దయచేసి ఈ విధమైనటువంటి ఆక్రమణలకి పాల్పడద్దని చెప్పని చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు.